नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मैं अरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस चिन्ना चिंतकुंट मंडल केंद्रंलो ग्राम पंचायती कार्मिकुलु चेस्तुन्न सम्मेकु जीएमआर कांग्रेस पार्टी अध्यक्षुलु हाजरै कार्मिक सम्मेनु उद्देशिंची मात्लाडुतू कार्मिक समस्यलनु वेंटने परिष्करिंचालनी प्रभुत्वान्नि डिमांड चेशारु। ई कार्यक्रमंलो कांग्रेस पार्टी नायकुलु मरियु ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జేజేఎన్ దేవదానం ఉపాధ్యక్షులు కోళ్ళ వెంకటన్న బిడి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏ కొండన్న మండల కార్మిక సంఘం అధ్యక్షులు కే కురుమన్న మాజీ కోఆప్షన్ సభ్యులు జాకిర్ శ్రీనివాస్ గౌడ్ ప్రతాప్ కుమార్ గ్రామ పంచాయతీ కార్మికులు జీపీ మోష కృపన్న రవి తిరుపతయ్య ప్రవీణ్ పోతిరాజు సుగునమ్మ ప్రేమమ్మ తదితర గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొన్నారు। మన ముసాపట్ల కూడా చెప్పిన మీ సమస్యను ఖచ్చితంగా మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం అన్న। ఇట్లా మొత్తం దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 12767 గ్రామ పంచాయతీలు ఉన్నాయి। దాదాపు 50,000 మంది కార్మికులు అంటే ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది స్వీపర్లు గాని వితరతల సిబ్బంది అందరూ కూడా 50,000 మంది ఈ రాష్ట్రంలో పని చేస్తా ఉన్నారు। వాళ్ళందరూ కూడా న్యాయంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే 16,501 19,500 రూపాయలు ఇవ్వమని చెప్పేసి పెంచాలని చెప్పి వాళ్ళు జీతాలు పెంచమని ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న పైసలు సరిపోతలేవు। ఇప్పుడు ఎమ్మెల్యే గారికి 2,50,000 రూపాయలు జీతం ఇస్తున్నారు ఎందుకోసం ఇస్తున్నట్టు 2,50,000 రూపాయలు ఇస్తూ ఇంటి కిరాయి ఫ్రీ మళ్ళీ కరెంటు బిల్లు ఫ్రీ ఆయన ఫోన్ బిల్లు ఫ్రీ అవి కాకుండా మళ్ళీ ఇట్లా ఉన్న మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న వాగులు మీరు చూసి ఉంటారు చెక్ డ్యాంల పేరు మీద ఆడ కమిషన్ కొట్టాలి మళ్ళీ చెక్ డ్యాంల పేరు మీద ఉసుక దోసుకోవాలి అవి అదనం అవి కోట్ల రూపాయలు మళ్ళీ అవి కాకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు 2,50,000 రూపాయలు జీతం పెంచండి ఎవడ అడిగింటే ఎందుకు పెంచాలి 2,50,000 పెంచాల్సిన అవసరం ఏముంది ఇలాంటి అమాయకులకు జీతాలు పెంచాలి మీరు అడుగుతున్నది ఎంత 19,500 ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు మళ్ళీ మాయమాటలు చెప్తారు రేపు వస్తే మేము వస్తే మీకు ఈసారి వేస్తాము ఈసారి ఒక్కసారి ఓటేయండి అని అడుగుతారు ఇప్పటికే 2 సార్లు మోసపోయారు మొత్తం ఎక్కడికక్కడ పొద్దు నుంచి చింతకుంట మండలంలో చింతకుంట హెడ్ క్వార్టర్లోనే మొత్తం ఊరంతా తిరిగిన తర్వాత అమ్మపూర్వ తిరిగే చూస్తున్నారు ఇండ్లు కూలిపోయినాయి అమాయకుల ఇండ్లు వాడిపోతే ఎవడు ఇప్పటి వరకు అడగలేదంట అధికారులు రాలేదు ఎమ్మెల్యే రాలేదు జడ్పీడీసీ రాలేదు ఎవరు రాలేదని చెప్పి ఇట్లకి వెళ్ళి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అమాయక ప్రజలు వాళ్ళు కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు ఇలాంటి అమాయకులను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ సమస్యను ఇట్లా 50,000 మంది సమ్మె చేస్తా ఉన్నారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తా మీ సమస్య ఏదైతుందో ఒక 3 నెలలు ఒప్పుకోవటండి ఒకవేళ ప్రభుత్వానికి మీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరిక వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా మీరు ఇమ్మీడియట్లీ జీవో ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని మా తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం వాళ్ళు చేయలేని పక్షంలో మేము ఆమిస్తా ఉన్నాం మా అధ్యక్షుని దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం రేపు పొద్దున ఎక్కడ మీటింగ్ ఉన్నా ఆ విషయాలన్నీ మాట్లాడించే బాధ్యత నేను తీసుకుంటా మీ సమస్యలు ఏవైతున్నాయో మీ న్యాయమైన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది మీ అందరి సహకారం కూడా ఉండాలన్నా రేపు 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది వచ్చిన వెంటనే మీ సమస్యలు ఏవైతున్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా నెరవేరుస్తాం ఎందుకంటే మీరేదో పెద్ద డిమాండ్స్ ఏం లేవు చాలా చిన్న డిమాండ్స్ మీరు అడుగుతున్నాయి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా సెలవు దినాలు పాటించాలని అడుగునాయి ప్రమాద బీమా 10 లక్షలు అని చెప్పేసి జీవో 60 ప్రకారము 15,600 19,500 చొప్పున దీచాలు పెంచాలని చెప్పేసి మీరు చిన్న మీరు చేస్తున్న డిమాండ్ చూస్తూ ఉంటే వాస్తవంగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు 50,000 మంది ఉన్నారు 50,000 మందితోన మనం రోజు గ్రామ పంచాయతీలో మీలాంటి మీరు చేసే పని ఏంటో అందరికీ తెలుసు మోరీలతో పోల్చుకుంటే చచ్చిపోయిన వాళ్ళ శవాలతో పోల్చుకుంటే కుక్కలు చచ్చిపోతాయి పందులు ఏ చచ్చిపోయినా మీతోనే చేయించుకుంటున్నారు అది మాకు తెలుసు నేను ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి సో కానీ వాళ్ళకి అది పట్టదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏం చెప్తారు మేము మొత్తం తెలంగాణ మొత్తం పచ్చగా ఉంది అంటున్నారు ఎక్కడ పచ్చగా ఉందా ఇదో ఇలా ఉంది వీళ్ళ జీవితాలు చూస్తే తెలుస్తుంది వీళ్ళ జీవితాలన్నీ ఇట్లా రోడ్ల మీద పడ్డాయి ఇలా సరిపోతలే సరి చాలి చాలని జీతాలతోన వీటి చాకరి చేయించుకుంటూ వాళ్ళు చాలి చాలని జీతాలతో రోడ్ల మీద పడ్డారు వాళ్ళ బతుకులని కాబట్టి మీది న్యాయమైన డిమాండ్ మీ న్యాయమైన కోరికను నెరవేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా మేము 2024లో మేము వస్తున్నాం వాస్తవంగా ప్రజలందరూ కూడా నిర్ణయం చేసేసారు ఈ టీఆర్ఎస్ పాలన దుర్మార్గ పాలన అంత ముందుంచాలని డిసైడ్ చేశారు మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను ఒక జిల్లా అధ్యక్షునిగా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ న్యాయమైన కోరికలు నెరవేర్చే విధంగా
చర్యలు తీసుకుంటామని చెప్పేసి సెలవు తీసుకుంటా ఉంటూ, మీకు ఎక్కడ లీగల్ గా న్యాయపరంగా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఒక అడ్వకేట్ గా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు సాయం చేయడానికి కూడా